హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్న. సో చాలా ఐటమ్స్ అయితే మనకైతే రాబోతున్నాయి. సో అందులో ఫస్ట్ చూసుకున్నట్లయితే MP5 అన్న. సో ఈ MP5 వచ్చేసి ఆల్రెడీ మనకి పాకిస్తాన్ సర్వర్లో ఇచ్చేసిండు. అండ్ తర్వాత మనకి ఈ ఏంజలిక్ పాయింట్, సో దీని గురించి అయితే మాట్లాడదాం ఈ వీడియోలో వచ్చేసి. సో ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ ఇచ్చిండన్న. సో ఈ ఏంజలిక్ విష్ ఈవెంట్ అండ్ అయితే ఇది ఇప్పుడు వచ్చేసి మనకి మన బంగ్లాదేశ్ వాళ్ళకైతే మొన్న 12th అయితే ఈ ఈవెంట్ అయితే ఇచ్చిండన. సో మొన్న కాదు, ఐ థింక్ నిన్ననే. సో నిన్ననే అయితే వీళ్ళైతే ఇచ్చారు బంగ్లాదేశ్ సర్వర్కి. సో అయితే మనకు ఎప్పుడు వస్తానంటే, సో నేను చెప్తాను ఇప్పుడు. సో బంగ్లాదేశ్కి కాకుండా సో ఇంకా మన సింగపూర్ సర్వర్కి కూడా సో ఈ ఈవెంట్ అయితే ఇచ్చిండు. సో దీన్ని బట్టి మనకు కూడా తొందరలోనే ఇస్తాడు. ఎందుకంటే సో మనకి ఆల్రెడీ ఒకసారి మనము చూసుకున్నట్టయితే రెడ్ కలర్ ఏంజలిక్ పాయింట్ వచ్చేసి మనకి గ్లిచ్లో ఇవ్వడమే జరిగింది. సో అది ఇచ్చినప్పుడు నేను కూడా తీసుకున్నా. సో అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు మనకైతే ఈవెంట్ అయితే మనకు ఆల్రెడీ వచ్చింది. సో మనకైతే ఈ టైప్ ఆఫ్ ఈవెంట్లో వచ్చేసి మనకైతే రాదన్నమాట. అయితే సో నాకు తెలిసి ఈ ఇప్పుడు దీనికి సంబంధించిన రెడ్ ఏంజలిక్ థీమ్కి సంబంధించిన ఈవెంట్ అయితే రావచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ ఏంజలిక్ పాయింట్కి సంబంధించిన స్పెట్స్ అండ్ టీషర్ట్ అండ్ మనకి సో పాయింట్, మిగతావి షూస్. సో ఇవైతే మనకైతే చూడడానికైతే కనిపిస్తున్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మేజర్గా మనకి హైలైట్ ఏంటంటే సో ఈ ఏంజలిక్ పాయింట్ అన్నమాట. సో అంతగా డ్రెస్ని అయితే ఈ టీషర్ట్ని అయితే అంత ఎవరైతే పట్టించుకోరు. సో అయితే మనకి ఒక 2 weeks బ్యాక్ అనుకుంటా. సో ఈ ఈవెంట్ అయితే అందరికీ తెలుసు కదా. సో దీంట్లో వచ్చేసి మనకి గ్లిచ్లో వచ్చేసి ఏంజలిక్ పాయింట్ అయితే వచ్చింది. సో నేను కూడా తీసిన ఏమైందనంటే సో మళ్ళీ వాళ్ళైతే రిటర్న్ తీసుకొని నా డైమండ్స్ అయితే నాకైతే మళ్ళీ మెయిల్లో అయితే పంపించారు. సో అట్లా ఎందుకు పంపించారంటే సో మ్యాక్సిమం అట్లా చేయరు. బట్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనిపించింది. ఎందుకంటే ఒకసారి తీసుకున్న డైమండ్స్ మళ్ళీ మనకి రిటర్న్ ఇవ్వడం అనంటే సో ఐటమ్స్ తీసుకొని నాకు తెలిసి తొందరలోనే రిటర్న్ అవ్వబోతుంది కాబట్టి సో ఇట్లా చేసి ఉంటాడు. సో ఎందుకంటే చాలాసార్లు ఏం చేసినంటే మనకి డైమండ్స్ అయితే రిటర్న్ ఇవ్వలేదు అండ్ ఐటమ్ కూడా మ్యాక్సిమం వచ్చిన తర్వాత తీసుకోలేదు. సో తీసుకున్నా కానీ ఏం చేసినంటే డైమండ్స్ అయితే రిటర్న్ అయితే ఇవ్వలేదు నాకు తెలిసిన వరకు అయితే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది ఈవెంట్ వచ్చేసి మనకి సింగపూర్లో అయితే రావడం జరిగింది. సో ఇది కూడా 12K వచ్చింది సింగపూర్కి. సో సింగపూర్కి ఏ ఈవెంట్ వచ్చిన మ్యాక్సిమం మనకు వచ్చేవి ఒకప్పుడు. సో ఇప్పుడైతే రావట్లేదు. బట్ ఏంటంటే సో ఈ ఈవెంట్ అయితే మనకి 100% వస్తుంది. సో ఈ టైప్లోనే వస్తుందని అయితే చాలామంది చెప్తున్నారు. సో కాబట్టి నాకు కూడా తెలిసి ఈ టైప్లోనే వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి సింగపూర్లో నిన్న వచ్చింది ఈవెంట్. ఇది ఈ ఏంజలిక్ ఈవెంట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే. సో 17 వరకు అయితే ఉంటుంది మ్యాక్సిమం. అందులో ఉన్నాయి మన దాంట్లో ఉన్నాయి. సో కొన్ని తప్పిస్తే సో అయితే మనకు ఎప్పుడు వస్తుందని చెప్తే నాకు తెలిసి ఈవెంట్ అయిపోవాలి. సో ఈ BTS కొలాబరేషన్ ఈవెంట్ అయిపోతే సో మళ్ళీ మనకి కొత్త ఈవెంట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో అప్పుడైతే ఇదని అయితే తీసుకురావచ్చు. సో ఇదే అన్న వీడియో వీడినస్ లైక్ చేయడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.